హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏషాస్ వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్ ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సురువుగా ఎలా చేసుకోవాలి ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో సూపర్ యూస్ఫుల్ టిప్ వచ్చేసానండి స్కిప్ చేయకుండా చూడ్డానికి అయితే ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ స్టెప్ని అయితే చూసేద్దామండి గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి ఇక్కడ నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను దానిలోనే షాంపూ ఉంటుంది కదా షాంపూ కూడా కొంచెం వేసేసి రెండు బాగా కలిసిపోవాలి అని అంటే కొంచెం వాటర్ వేసుకున్నామనుకోండి గోధుమ పిండి ప్లస్ షాంపూ రెండు బాగా కలిసిపోతాయండి ఇలాంటి టెక్చర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి ఈ టెక్చర్ వచ్చిన తర్వాత మనం ప్రమిదులు ఉంటాయి కదండి దీపారాధన చేసుకునే ప్రమిదులు ఇవేంటి అంటే మనం కొంచెం ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా ఉంటే అలానే ఎడ్జ్లు ఉంటాయి కదండీ మనం ఒత్తి పెట్టుకుంటాం కదా ఒత్తులు పెట్టుకునే దగ్గర ఏంటంటే కొంచెం నలుపుగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఎంత స్టీల్ స్క్రబ్బర్ పెట్టినా కొంతమంది స్టీల్ స్క్రబ్బర్ కూడా పెట్టడం ఇష్టం ఉండదు కదండి అలాంటప్పుడు ఎలాంటి స్టీల్ స్క్రబ్బర్ కానీ గ్రీన్ స్క్రబ్బర్ కానీ లేకుండా నీట్గా క్లీన్ అవ్వాలంటే గోధుమ పిండితో నీట్గా క్లీన్ చేస్తారనుకోండి నలుపు ఉండదు అలానే జిడ్డు మరకలు వేరే దానికంటుంది నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి ఐ హోప్ ఇటు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ కానివ్వండి ఆనియన్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటి నెట్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ వీటిని ఏంటి అంటే మనం అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా అయితే వీటిని ఒకదానిలో ఒకటి ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాంటి స్క్రబ్బర్ లాగైతే వస్తుందండి ముఖ్యంగా నాన్ స్టిక్ పాన్స్ అనేవి దోశ ప్యాన్ కానివ్వండి లేదంటే నాన్ స్టిక్ కర్రీస్ వండుకునేవి కానీ మనం స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేం కదా గీతలు అనేవి పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇచ్చా ఇదని చాలా సాఫ్ట్గా ఉంటుందండి మరీ గరుగుగా అయితే తీసుకోవద్దు సాఫ్ట్గా వస్తాయి కదా అలాంటి వాటిని కనుక తీసుకొని మనం నాన్ స్టిక్ ప్యాన్స్ని సపరేట్గా వేరేదే స్క్రబ్బర్ అని ఇలాంటి స్క్రబ్బర్ని ఇంట్లోనే చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి గీతలు కూడా పడనే పడవు ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీకు ఏది బాగా నచ్చిందనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఇరిగిపోయిన మాప్ స్టిక్ అండి దీన్ని పడేయకుండా నేను అలానే ఉంచేశాను మనకి కొన్నిసార్లు అంటే డస్టర్ ప్లస్ స్క్రబ్బర్ రెండు కలిపి వస్తున్న డస్టర్లు ఇవైతే వస్తూనే ఉంటాయి అంటే కదండి దీన్ని ఏంటి అని చెప్పేసి మనం మన ఫెవిక్కిక్ ఉంటుంది కదండి ఫెవికిక్ తీసుకొని కొంచెం దానికి అప్లై చేసేసి బ్యాక్ సైడ్ అప్లై చేసేసి దీన్ని దానికి అంటించాము అనుకోండి అలా అంటుకుంటుందని మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే ఏదైనా క్లాత్తో అయినా కట్టేసుకోవచ్చు అండి ఏదైనా థ్రెడ్తో కూడా కట్టేసుకోవచ్చు ఫ్రేమ్స్ ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి లేదంటే మన క్లాక్స్ కానివ్వండి పైన అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలంటే మనం తీసి క్లీన్ చేయలేం కదండి అలాంటప్పుడు మీరు ఇలా డస్ట్ కనుక కొంచెం మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసేసి నీట్గా క్లీన్ చేశారంటే దుమ్ము అనేది నీట్గా పోతుంది ఇలా కార్నర్స్ ఉంటాయి కదా ఈ కార్నర్స్లో కూడా దుమ్ము కూడా ఉంటుంది కదండి అలాంటి ఇప్పుడు స్పాంజ్ పెట్టి క్లీన్ చేస్తామంటే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసండి వరకు చూసారుగా ఏదో ఒకటైనా యూస్ఫుల్గా అనిపించే ఉంటుంది కదా మీకు నచ్చే ఉంటుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కదా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి క్యారెట్ ఉంటుంది కానీ క్యారెట్ని ఎప్పుడైనా మనం వెజిటేబుల్ రైస్లో కానీ లేదంటే రైతలా కూడా చేసినప్పుడు కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా మిగిలిపోయిన దాన్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామండి కొంచెం నలుపుగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అల్యూమినియం ఫాయిల్ కనుక చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసారే అనుకోండి నలుపు అనేది లేకుండా ఉంటుంది త్రీ ఫోర్ డేస్ అయినా సరే ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్పులు వస్తుంది దీన్ని కూడా ఏంటి అంటే అని చెప్పేసి పడేస్తూ ఉంటుంది దీంతో కూడా బోల్ టిప్స్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం హెన్నా కలుపుకోవాలని పడి హెన్నా పెట్టుకోవాలి అనుకో హెన్నా కంటూ సపరేట్గా బౌల్ తీసి పెడతాం కదండి పక్కన ఆ బౌల్ ఇంకా దేనికి వాడం కదా అలా కాకుండా ఇలా కొబ్బరి చిప్పులో కనుక హెన్నా పెట్టేసుకున్నారనుకోండి ఇది పడేసేది కాబట్టి మళ్ళీ రీయూజ్ చేసుకున్న వాళ్ళలాగా ఉంటాము అలానే ది హెన్నా పట్టు పట్టు పెట్టుకోవడానికి కూడా పట్టుకోవడానికి చాలా ఫోల్డర్గా చాలాగా అయితే బాగుంటుంది మన చేతులు ఈజీగా ఫిక్స్ అయిపోతుంది మనం పెట్టుకోవడానికి కూడా సింపుల్గా అయితే ఉంటుంది ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా కొంచెం అయితే వేసి చూస్తున్నాను దానిలోనే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ఉంటుంది కదా మనం గాయాలు తగిలినప్పుడు త్వరగా మానడానికి వేసుకుంటూ ఉంటాం కదా హైడ్రోజన్ ఫెరాక్సైడ్ కొంచెం కనుక వేసేసి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అయితే కొంచెం అయితే వేసేసి పాత బ్రష్ అయితే ఉంటుందో పాత బ్రష్ని తీసుకొని ఈ మూడు బాగా కలిపేసుకోవాలండి విమ్ లిక్విడ్ హైడ్రోజన్ ఫెరాక్సైడ్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా ఎంత చాలా కొంచెం అయితే సరిపోతుందండి మంచి వాసన రావడానికి కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనుకుంటున్నారా మనం కిచెన్లో మనం మెయిన్ గ్యాస్ స్టవ్ కింద అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే ఆయిల్ మరకలు ఖచ్చితంగా పడుతూ ఉంటాయి కర్రీ మరకలు ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అక్కడ ఆ ప్లేస్ అంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే నాన్ వెజ్ ఎప్పుడైనా వండామనుకోండి ఆ ప్లేస్ మీద కొంచెం మరకలు పడినాక నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటి అప్పుడు ఈ విమ్ లిక్విడ్ ప్లస్ కంఫర్ట్ కూడా వేసాం కదండి వాటిని వేసి ఒక్కసారి ఒక రుద్దేసేసి ఎక్కడైతే మీకు జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తున్నప్పుడు దానిపైన కనుక రుద్దేసి ఒక్క పావు గంట పాటు వదిలేసేసేయండి పాత బ్రష్తో రుద్ధేసాను నేను ఇంకా ఎక్కువ మీకు మురిగ్గా ఉంది అనుకోండి స్టీల్ స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఓన్లీ పాత బ్రష్ ఏదైతుందో ఆ పాత బ్రష్తో క్లీన్ చేస్తాను ఆ కార్నర్ మధ్యలో ఆ గ్యాప్స్ ఉంటాయి కదండి టైల్స్ గ్యాప్ ఆ టైల్స్ గ్యాప్లో గడుక మురికి ఏదైతుందో అది నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది సేమ్ ఇదే లిక్విడ్ని మనం సేమ్ గ్యాస్ స్టవ్తో గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ నేను టైల్స్ వరకే చూపిస్తాను మీకు కావాలంటే టైల్స్ కాకుండా గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్ తుడిచామని టైల్స్ అనేవి నీట్గా ఉంటే జిడ్డు లేకుండా అంటే అలానే మంచి వాసన కూడా వస్తూ ఉంటాయి అండ్ ఇలాంటి టిప్స్ కోసం పక్కనే ఉన్న బెల్సెమ్మల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకుని వీడియోస్ పెట్టి వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి పక్కనే ఉన్న బెల్సమల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకుని అని బెటనే ప్రెస్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ రిమూవల్ వైప్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి కానీ అవి కాస్ట్ ఎక్కువ అయితే ఉంటున్నాయి మన నెయిల్ రిమూవల్ ఏంటంటే ఈజీగా ఒక ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి అయితే దీన్ని కూడా నెయిల్ రిమూవల్ వైప్స్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలి అంటే నెయిల్ రిమూల్ తీసుకొచ్చి కాటన్ ఉంటుంది కదా కాటన్లో కొంచెం నెయిల్ రిమోల్ వేసేసి ఆ ఫింగర్ని మనం కనుక పెట్టేసి అనుకోండి ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం ఈజీగా అయితే పోతుందండి మళ్ళీ దీన్ని నెక్స్ట్ టైం అంతే మాయిశ్చరైజర్గా ఉంటుంది వాళ్ళకి చిన్న బాటిల్ వేసి క్యాప్ అనుకోండి నెక్స్ట్ టైం అయితే వాడడానికి కూడా ఉపయోగిస్తుంది సేమ్ వైప్స్ లాగా అయితే ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ ఉంటుంది కదండి మిక్సీ జార్ ఏంటి అంటే మనం ఎంత నీట్గా స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కానివ్వండి అడుగుననేది ఎంతో కొంత అయితే మురికైతే ఉంటుంది మనం రెగ్యులర్గా అల్లం వెల్లు పేస్టు మసాలాలు అలాగే జ్యూసులు వేస్తూనే ఉంటాయని కదండి మన స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కానీ పోనే పోదండి అలాంటప్పుడు మీరు మంత్లీ వన్స్ అయినా సరే ఇలా సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ఈ పిన్నిస్ని తీసుకొని చూసారా నేను తీస్తుంటే ఎంత వస్తుందో అసలు మనకు కనిపించినా కనిపించలేదండి అడుగున అంత ఉంటుందా అని చెప్పేసి ఎంత మురికి వచ్చిందంటే నేను ఎంత తీస్తూ ఉంటే తీస్తూ వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మీరు కూడా సరే ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసుకోండి మీ మిక్సీ జార్ని పైకి నీట్గా కాదండి లోపల కూడా డీప్ క్లీనింగ్ మనం ఖచ్చితంగా అప్పుడప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనండి నేను సేఫ్టీ పిన్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాటర్ పెట్టి ఒక్కసారి దులిపేసిన తర్వాత హార్పిక్ ఉంటుంది కదండి హార్పిక్ ఆ మిక్సీ క్లీనింగ్ అంటే నష్టాలు అనుకోదని చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఆ మురికి అలాగే ఉంచే బదులు మంత్లీ వన్స్ అయినా సరే ఇలా హార్పిక్ వేసి కనుక మీరు క్లీన్ చేశారే అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది నేను ఇలా పావు గంట పాటు అలా వదిలేసేసండి ఆర్పికి వేసేసిన తర్వాత పావు గంట లేదంటే అరగంట ఇంకా ఎక్కువ మురిగి ఉంది అరగంట పాటు అలా వదిలేసేయండి ఆ తరువాత బిమ్ లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ని అయితే వేసేసేసి పాత బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేశారు అనుకోండి మీకు చిన్న చిన్న ఏదైతే లోపల ఉంటే ఆ పార్టికల్స్తో సహా ఈజీ అయితే క్లీన్ అయిపోతాయండి ఇంకా నేను ఒక్కసారి ఇందాక క్లీన్ చేసి ముందు ఎంత మురికి ఉందో చూపించాను కదా పిన్నిస్తో తీస్తూ ఉంటే వస్తూ ఉంది కదా ఇప్పుడు నేను పిన్నిస్తో తీసాను చూడండి అసలు ఒక్క చొక్క కూడా లేదండి మొత్తం ఈజీ అయితే క్లీన్ అయిపోతుంది ఈ టిప్న యూస్ఫుల్గా నేపథ్య ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది అండ్ అలానే ముఖ్యంగా మనం ఇలాంటి కార్నర్స్ కొంచెం ఫోల్డ్ అయినట్లు ఉంటాయి కదా మన ప్లేట్స్ కానివ్వండి దానిలో కూడా చాలా అయితే ఉండిపోతుందండి ఇక్కడ మనకేంటంటే ప్లేట్స్లో కానివ్వండి ఇలా ఫోల్డ్ అయిన వాటిల్లో కూడా ఒకసారి మన పిన్నిస్ ఉంటుంది పిన్నిస్తో కనుక నీట్గా క్లీన్ చేసామని మంత్లీ వన్స్ అయినా సరే వాటిలో కొన్నిసార్లు స్క్రబ్బర్లు సోపులు కూడా ఇరుక్కుపోతూ ఉంటాయి కదా వాటిని ఒకసారి మనం మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోండి అలా అలానే ఈ స్క్రూ ఉంటాయి కదా కానీ టీ ముఖ్యంగా టీ కాచుకునే దగ్గర ఈ స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూలో కూడా ఎంత నీట్గా క్లీన్ చేసినా పోనే పోదండి అలాంటప్పుడు మీరు సేఫ్టీ పిన్ కూడా క్లీన్ చేయాలి మంత్లీ వన్ సరే సరే క్లీన్ చేసుకున్నారనుకోండి ఆ ఎక్కడైతే ఆ స్క్రూ దగ్గర ఉన్న చిన్న చిన్న నలుపుగా అయిపోయింది మొత్తం ఈజీగా అయితే వచ్చింది సేఫ్టీ పిన్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం ప్లేట్స్ కానివ్వండి ఇలాంటి ఫోల్డ్ ఏదైనా సరే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందేన అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ మనం వాడేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్స్తో ఏం యూజెస్ ఉంటాయి ఇలాంటి పడేస్తూ ఉంటాం కదా అయితే ఆయిల్ ప్యాక్స్ ఎన్ని విధాలుగా ఉపయోగించి తొమ్మిది రకాలుగా ఆయిల్ ప్యాక్స్ ఆల్మోస్ట్ అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ని తొమ్మిది రకాలుగా ఉపయోగించుకోవచ్చండి అలాంటి వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అయితే ఈరోజు ది బెస్ట్ ఒక టిప్ అని అయితే చెప్తున్నానండి కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకుని మనం టిష్యూ పేపర్లు వేసుకున్నా కానివ్వండి ఉంటుంది కానీ ఇలాగ మీకు వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉండాలి అని అండి ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన ఆయిల్ ప్యాకెట్లో కనుక మీరు ఇలా వేసేసేసి అలా పెట్టేసుకున్నారంటే వన్ మంత్ వరకు మీకు మాయిశ్చర్గా ఉంటుంది ఎందుకంటే మన ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత మాయిశ్చర్గా ఉంటుంది గ్రీన్ కలర్ కూడా కొంచెం కూడా షేడ్ అవ్వనే అవ్వదండి ఈ ఇప్పుడు ట్రై మీ మీరు ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీకు ఖచ్చితంగా వన్ మంత్కి ఫ్రెష్గా ఉండాలి అనుకుని ఈ టిప్పు ట్రై మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అనేటిని ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్